హాయ్ అందరికి, నేను ఈరోజు వచ్చి సగ్గుబియ్యం పాయసం 5-5 నిమిషాల్లో కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సగ్గుబియ్యం అనేది అసలు నానబెట్టకుండానే మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి కూడా ఇది నైవేద్యంగా మనం పెట్టుకోవచ్చు. సో లెట్ స్టార్ట్. సో దీనికి వచ్చి లావుగా ఉన్న సగ్గుబియ్యం 1 కప్ అయితే తీసుకోవాలి. మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాం అదే కప్పుతో 1 కప్ వచ్చి వాటర్. సో దానికి 4 టైమ్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే 1/4 కప్ వచ్చి ఆల్మండ్ ఫ్లవర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకు ఎక్స్ట్రా టేస్ట్ కోసం. అదిలోనే 1/2 టీ స్పూన్ వచ్చి ఇలాచీ పౌడరు, మళ్ళీ 1 పించ్ వచ్చి పట్టికైతే యాడ్ చేస్తున్నారండి. మనకి ఇది ఇండియన్ స్టోర్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ అయితే లిడ్ అయితే క్లోజ్ చేసుకుని 5 మినిట్స్ అయితే దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా న్యాచురల్గా రిలీజ్ అయిపోయిన తర్వాత మనం లిడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోయింది. సో ఇదంతా ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. మనం ఇందులో ఎంతైతే సగ్గుబియ్యం తీసుకున్నాం అదే సేమ్ క్వాంటిటీతో 1 కప్ వచ్చి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఆ బెల్లం కూడా ఆ వేడికి మంచిగా కరిగిపోతుంది. సో మొత్తం అంతా అది బెల్లం అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.